శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలులో ఆదివారం నుండి లాక్డౌన్ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్. జిల్లాలో విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తప్పవన్న నగరపాలక కమిషనర్ పి నిరంజన్ రెడ్డి. చైనా ఘాతకంలో అసువులు బాసిన వీర సైనికులకు ఘన నివాళులు అర్పించిన రాజకీయ పార్టీలు వివిధ సంస్థలు. చైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించిన ప్రజాప్రతినిధులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లా కేంద్రంలో మళ్లీ కంటైన్మెంట్ జోన్ నిబంధనలు కఠినంగా అమలు చేసే దిశగా యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఒంగోలు నగరంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం, కరోనా అనుమానితులు వందల సంఖ్యలో ఉండటంతో పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. దీంతో నిర్బంధం ఒక్కటే విరుగుడుగా యంత్రాంగం భావించింది. ఈ నేపథ్యంలో నగరంలో మళ్లీ లాక్డౌన్ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఒంగోలు నగరాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎల్లుండి అనగా ఆదివారం నుండి నగరంలో పూర్తి స్థాయి లాక్డౌన్ అమల్లోకి రానుంది. 2 నెలల పాటు లాక్డౌన్ను కఠినంగా అమలు చేయడంతో జిల్లాలో పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గిపోయి జీరో అయిన సంగతి తెలిసిందే. తాజాగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి జిల్లా కేంద్రంలో మళ్లీ అవే నిబంధనలు పూర్తిగా అమలు చేయబోతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్యలో రికార్డులు తిరగరాస్తోంది. బుధవారం అత్యధికంగా 24 కేసులు నమోదయ్యాయి అనుకుంటే, తాజాగా గురువారం విడుదల చేసిన బులెటిన్లో రికార్డు స్థాయిలో 38 కేసులు ఉండటం ఇటు జిల్లా వాసులను, అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. తాజా కేసుల్లో ఒక చీరాల పట్టణంలోనే అత్యధికంగా 16 కేసులు నమోదు కాగా, జిల్లా కేంద్రంలో 8 కేసులు, పామూరులో 6 కోవిడ్-19 కేసులు ఉన్నాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 268కి చేరింది. ఒంగోలు నగరంలో ఈ నెల 3వ తేదీ నుండి ఇప్పటి వరకు 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాకు గురైన వారితో పాటు వారి కుటుంబకుల్లో కూడా లక్షణాలు కనిపిస్తూ ఉండటం యంత్రాంగాన్ని మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. కరోనా కేసు వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఉన్న వారందరిలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినప్పటికీ నివేదికలు వచ్చేనాటికి సమయం పడుతూ ఉండటంతో యంత్రాంగం ముందుగానే రంగంలోకి దిగింది. ఒంగోలులో కరోనా విజృంభిస్తూ ఉండటంతో తొలిసారిగా 13 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలను పకడ్బందీగా అమలు చేయనుంది. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ సమయంలో నగరంలోని ప్రజలు మొదట్లో కొంతమేర సహకరించారు. లాక్డౌన్కు సంబంధించి సడలింపులు ఇచ్చిన ప్రతిసారి ప్రజలు కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గుంపులు గుంపులుగా రోడ్లపై ఉండటం, ఫేస్ మాస్కులు కూడా ధరించకుండా ఒకరినొకరు ఆనుకొని కూర్చోవడం, నిలబట్టం వంటివి చేశారు. టీ కొట్ల వద్ద గుంపుగా కూల్చొని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండటం వంటివి జరిగాయి. ఫేస్ మాస్కులు ధరించని వారికి ఫైన్లు విధించినప్పటికీ ప్రజల్లో మార్పు రాలేదు. 100,000 రూపాయలకు పైగా ఫైన్లు కట్టారు. తప్పితే ఫేస్ మాస్కులు కూడా ధరించేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. నగర ప్రజలు కనీస రక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడంతో చివరకు లాక్డౌన్ పరిస్థితులకు దారితీసింది. రాష్ట్రంలో పొగాకు పండిస్తున్న వేలాది కుటుంబాలను ఆదుకునేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల వద్ద ఉన్న పొగాకును ప్రభుత్వంతో కొనుగోలు చేయించాలనే నిర్ణయం హర్షించదగిందని రైతు సంఘాల ప్రతినిధులు కొనియాడారు. ఒంగోలు నగరంలోని ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సహకార సమాఖ్య చైర్మన్ వాకా బసివరెడ్డి, మద్దిపాడు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఎనగంటి పిచ్చిరెడ్డి, పొగాకు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు పమి భద్రాద్రిరెడ్డి, వైఎస్ఆర్ రైతు విభాగం అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి, పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘ సభ్యులు ఎం శేషిరెడ్డి, కాకుమాను ఆదిశేషయ్య, ఎండి కె
వెంకటేశ్వర్లతో పాటు పలువురు రైతులు పాల్గొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు ప్రతినిధులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో 40,000 కుటుంబాలకు ప్రయోజనం చేకూరే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. పొగాకు రంగం సంక్షోభంలో ఉన్నప్పుడు పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘంతో కొనుగోలు చేయించి రైతులను ఆదుకున్న సంఘటనలు గతంలో ఉన్నాయన్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని వ్యాపారులు కూటమి కట్టి ధరలు రాకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు చేయని సంస్థల పట్ల ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడం ఆయనకు రైతుల పట్ల ఉన్న మక్కువను తెలియజేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం నుండి మరియు వ్యవసాయము రైతుల తరపున అందరి నుండి మరియు వ్యవసాయ కుటుంబం మీద ఆధారపడినటువంటి పొగాకు రైతులందరి నుండి దాదాపు 40,000 కుటుంబాలు 40-50,000 కుటుంబాలు ఈ పొగాకు పరిశ్రమ మీద పొగాకు దీని మీద రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. ఒక ప్రకాశం జిల్లాలోనే దాదాపు 27,000 మంది బ్యార్నీలు పొగాకు పండిస్తున్నారు. అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో దాదాపు 15,000 మంది కుటుంబాలు ఈ పొగాకు పరిశ్రమ మీద వ్యవసాయం మీద జీవిస్తూ జీవనాధారం గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఈ పొగాకు బోర్డు పెట్టక ముందు నుంచి కూడా మా కోఆపరేటివ్ యూనియన్ స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు 1984లో స్థాపించారు. ఆ రోజు పొగాకు బోర్డు కూడా లేనప్పుడు టంగుటూరులో కాల్పుల్లో జరిగినప్పుడు ఇష్యూ మీద పొగాకు రైతులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అప్పుడు స్థాపించి ఏమి ఎటువంటి రుసుము లేకుండా ఆ రోజు సంస్థకి కొంత ఫండింగ్ ఇచ్చి మనం పొగాకు ఉత్పత్తిదారుల సహకారం నుంచి మనం ఈ పొగాకు సంక్షోభం ఏర్పడినప్పుడు మనం యూనియన్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఇటువంటి వాణిజ్య పంటలకి మనం ప్రతి ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పించారు. ఒక్క పొగాకుకి ముందు ప్రకటించలేకపోయారు. ఎందుకంటే ఇది టొబాకు బోర్డు పరిధిలో ఉండేది. అదిగాకి దీనికి ఆధిపత్యం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో ఉంటుంది. దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు పొగాకు పరిశ్రమ మీద వచ్చే ఆదాయం మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్కి ఒక్క రూపాయి కూడా రాదు. మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ కానీ జిఎస్టీలు కానీ ఏవైనా కానీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కే చెందుతుంది. దీనిలో ఎటువంటి ఆదాయం లేకపోయినా కూడా ఈ పరిశ్రమ మీద రైతన్నులను ఆదుకోవాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జిల్లా మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ సమస్యని ముఖ్యమంత్రి గారితో గత 10 రోజుల నుంచి కూడా తీవ్రంగా చర్చించి ఈ గతంలో ఎప్పుడూ జరగని విధంగా 8,000 కోట్ల రూపాయలైనా మనమే ప్రభుత్వం తరపునే, స్టేట్ గవర్నమెంట్ తరపునే మనమే పొందాము అని చెప్పి నిన్న సమీక్షా సమావేశంలో జరిపి ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పి, ఎందుకంటే ఈ దాదాపు ఈ ఐటీసీ దాదాపు 70% ఈ టొబాకో బోర్డులో ఆధిపత్యం వహిస్తుంది. వాళ్ళు ఈ 70% వరకు కూడా ప్రొక్యూర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ కరోనాను అడ్డం పెట్టుకొని కనీసం 30-40% కూడా చేయలేదు. అంత ధైర్యంగా, అంత సౌమ్యంగా, ధైర్యంగా, గౌరవంగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జిల్లా డెలిగేషన్లో నేను కూడా ఉన్నా, నేను కూడా పోవడం జరిగింది అఖిలపక్షం తరఫున. ఆ రోజు ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని వ్యాపారస్తుల్ని బెదిరించాడు, మీకు నీళ్ళు ఇవ్వను, మీకు కరెంట్ ఇవ్వను, మీరు రైతులను ఇబ్బంది పెట్టకూడదని. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారస్తుల్ని ఏం బెదిరించలా, మీ వాళ్ళకల్లి ఏళ్ళు చూపించలా, గుడ్లూరు ఏమీ చేయలా. మీరు కొనొద్దు, మీకు ఆర్డర్ లేవు, మీరు ఊరుకోండి. రైతుల్ని నేను ఇబ్బంది పెట్టను, వాళ్ళ అప్పులు పోలు కాలేమను. నేనున్నాను వాళ్ళకి, ఆ రైతు కుటుంబాలకి నేనున్నాను, ఆ కుటుంబంలో పెద్ద దిక్కుగా నేనున్నానని చెప్పి నేనే మా మార్క్ఫెడ్ మార్కెటింగ్ ఏజెన్సీ మాకుంది, ఒక కలెక్టర్ని దానికి ఒక అధిపతిగా నియమించి సపరేట్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఫామ్ చేసి వాళ్ళనే గవర్నమెంట్ రిజిస్టర్ అయ్యి వేలంలో మేమే పాల్గొంటాం. వేలంలో పాల్గొనే ముందు ఈ ధరలు
మంచి మంచి నాణ్యమైన పొగాకింత మీడియమ్స్ కింత లో గ్రేడ్స్ కింత అని చెప్పి ప్రతి వేల కేంద్రం డిస్ప్లే చేయాలా దానికి మీకు ఇష్టమైతే ఆ ధర కొనాలా లేదంటే నేను కొంటాను అని చెప్పి రైతులకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా రైతుల తరపున మేము హృదయపూర్వకంగా నమస్కారం చేశాం వాళ్ళ పొగాకు కంపెనీలు నాలుగు మూడు పొగాకు కంపెనీలు కొనాలి ఇది ఎందుకంటే ఆహార ధాన్యం కాదు పొగాకు అనేది కూడా ఇది ఎందుకు తిండి గిన్నెలాగా పొగాకు మనకి తింటానికి ఉపయోగించేది కాదు అదేవిధంగా కనీసం పశువుల మేత కూడా మనకు వచ్చేటువంటి పంట కూడా కాదు ఇది కాబట్టి దీన్ని పొగాకు పోటీ ఖచ్చితంగా వ్యాపారస్తులు కొనాలి పంట పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వ దొరికి ఇంటర్ఫీర్ కావాలి ఈ రోజుకి మేము అనుకున్నది ఏదైతే జరిగిందో వ్యాపారస్తులు మీరు కొనకపోతే మేము ఉన్నాను కొట్టడానికి ఇదివరకు గతంలో 50 కోట్లు మేము అనుకుంది సొసైటీకి రెండు సొసైటీలు ఉన్నాయి ఇక్కడ మనకి చివరి 100 కోట్లు ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటే 100 కోట్లు కాదు అవసరం అయితే 1000 కోట్లు ఇచ్చేసి పొగాకు మొత్తం కూడా మేము కొనిస్తాము డ్రైవర్తో సంబంధం లేదు ఎప్పటి ఎప్పటో కాదు ఏ రైతు ఏ పొగాకు అయితే కొట్టలేదు దేని వల్ల నష్టపోతున్నారు రైతు నష్టపోతున్నారు వాళ్ళు కొట్టడానికి ముందుంటామని చెప్పేసి ఆ భరోసా కల్పించిన కూడా పొగాకు చరిత్రలు ఇదొక మైలురాయి అనమాట ఎందుకంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు మేము పోరాటం చేస్తున్నాం పొగాకు పోటీ పెట్టిన తర్వాత కూడా ఎక్కడ కూడా పొగాకు పోటీ వ్యాపారస్తులు కొనకపోతే ఏం చేయాలి కొనకపోతే వాళ్ళు కొనుమని పెద్దలాడటం వాళ్ళు డిప్రెస్ చేసుకోవడం వాళ్ళని వాళ్ళ ద్వారా కొనుమని అడగడం తప్పితే మేము ఆర్డర్ రాలేదని పొగాకు పండించిన తర్వాత పొగాకు పండించిన తర్వాత వాళ్ళు కొనకపోతే చేయడానికి తీసుకోవడానికి చర్యలేదు ఎక్కడ లేవు కరోనా వైరస్ నగరంలో విస్తరిస్తున్నందున నగరంలో 14 కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి వైరస్ నివారణ చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి తెలియజేశారు నగరంలో అనేక ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్నారు అనవసరంగా ప్రజలు రోడ్లపైకి రాకుండా ఉంటే వైరస్ను అరికట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు నగరంలో నెలకొన్న తాజా పరిస్థితులపై జిల్లా కలెక్టర్కు వివరించడం జరిగిందని నగరంలో నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు కంటైన్మెంట్ జోన్ల పరిధిలో వైద్యుల బృందం వారి వారి నివాసాల వద్దకే వస్తారని వారికి సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు కమిషనర్ వివరించిన దాని ప్రకారం నగరంలో 1-2 రోజుల్లో లాక్డౌన్ విధిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి శుక్రవారం కలెక్టర్తో జరిగే సమావేశం అనంతరం నగరంలో లాక్డౌన్ విధింపుపై స్పష్టమైన ఆదేశాలు వెలువడనున్నాయి గత 10 రోజులుగా మన పట్టణంలో ఒకసారిగా కొత్తయి కేసులు రిపోర్ట్ కావడం జరిగింది మరి కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇళ్లకు వచ్చిపోయి వాళ్ళ ద్వారా కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి పనిచేసే ఆఫీస్ కొలీగ్స్కి అందరికీ వచ్చింది అలాగే ఆ కొలీగ్స్ సహోద్యోగుల కుటుంబ సభ్యులకు వచ్చింది మరి అతని కుటుంబానికి వచ్చింది అదేవిధంగా ఒక చిన్న పేదరాలు ఆమె కూడా ఒక ఇంట్లో ఎక్కడో పనిచేస్తారు మరి అక్కడి నుంచి ఆమెకు వచ్చింది ఆమె ద్వారా ఆమె కుటుంబంలో దాదాపు 10 మంది సభ్యులకు వచ్చింది కాబట్టి ప్రమాదకరంగా పరిణమిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి మరి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఇవన్నీ కూడా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసమే కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి ఈ కంటైన్మెంట్ యాక్టివిటీస్లో పూర్తిగా వారు వాళ్ళ ఇళ్ళకే పరిమితమై ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా మన పట్టణంలో ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ మంత్రి గారు చర్యలకి మీరు బదులై ఉండాలని చెప్పేసి తప్పనిసరిగా కోరుకుంటున్నాను మరి ఈ సందర్భంగా మీకు ఇంటింటి సర్వే అవి నిర్వహించడం కోసం ఏఎన్ఎంలను అదేవిధంగా మెడికల్ అండ్ సిబ్బందిని కూడా అదనంగా ఏర్పాటు చేయడానికి కూడా తగు చర్యలు అవి చేపట్టడం జరుగుతుంది ఈ కరోనా వ్యాధిని గుర్తించడం కోసం వైద్య సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆశా వర్కర్స్ కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు దయచేసి సరైన సమాచారం ఇవ్వండి వాళ్ళతోటి సక్రమమైన విధానంలో మీరు వారి ద్వారా సేవలను అందుకోండి మీరు మీ నుంచి మరొకరికి కూడా ఈ వ్యాధి లక్షణాలు సోకకుండా జాగ్రత్త తీసుకున్న వారు అవుతారు భారత చైనా సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడి అసువులు బాసిన వీర జవాన్లకు భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు ఒంగోలులోని సుందరయ్య భవన్ రోడ్లో గల భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు సిరసన గండ్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భాజపా నాయకులు మాట్లాడుతూ భారత్ చైనా సరిహద్దు వివాదంలో జరిగిన దాడిలో భారతదేశానికి చెందిన వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు వీర జవాన్ల త్యాగాలు వృధా కాబోవని దీనికి ప్రతిఫలంగా చైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు చైనాను బహిష్కరించే విధంగా భారతదేశం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు దేశంలో ప్రజలందరూ
వారందరూ కూడా చైనా వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు యోగయ్య యాదవ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షులు తాణికొండ సురేష్ యాదవ్, సిగ్గెం శ్రీనివాసరావు, నాగేంద్ర యాదవ్, పవనరాజు, దనిశెట్టి రాము, అశోక్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఖండించండి ఖండించండి చైనా దుష్టి చర్యలను, ఖండించండి ఖండించండి చైనా దురాక్రమణలను, వద్దు విదేశీ బాయ్కాట్ చైనా, బాయ్కాట్ చైనా, బాయ్కాట్ చైనా, బాయ్కాట్ చైనా, బాయ్కాట్ చైనా, బాయ్కాట్ చైనా, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా. దేశం కోసం ఎవరైతే అసలు బాసారో ఈరోజు దేశ సరిహద్దులో మన భారత భూభాగాన్ని మనల్ని కాపాడడం కోసం ఈరోజు నిన్న చైనాతో జరిగిన సంఘర్షణలో ఎవరైతే అసలు బాసారో వాళ్ళందరికీ దేశవ్యాప్తంగా ఈరోజు నివాళి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 10 నుండి 12 గంటల మధ్య సమయంలో దేశవ్యాప్తంగా ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్ర కేంద్రంలో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మనందరికీ తెలుసు, చాలా 1962 నుండి కూడా చైనాకు మనకు సరిహద్దు వివాదం నడుస్తూ ఉంది. అయితే ప్రతిసారి కూడా చైనా మన ముందుకు రావడం, మన భూమిని ఆక్రమించుకోవడం, ఆ తర్వాత మళ్ళీ చర్చలు జరపడం, కొంత భూమిని ఆక్రమించుకుంటూ వస్తుంది. అయితే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రతి భూ ఆక్రమణను ఎదుర్కోవడం జరిగింది, భూ ఆక్రమణ జరగకుండా ఎదుర్కోవడం జరిగింది. అందులో భాగంగా మన వీర సైనికులు ఏదైతే ఉన్నారో మొన్న జరిగినటువంటి సంఘర్షణలో ఇంచు కూడా భూమిని, భారతదేశం యొక్క భూమిని చైనా పాలు కాకుండా వారి ప్రాణాలొడ్డి ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశం మొత్తం కూడా ఈరోజు నివాళులు అర్పిస్తుండూ వాళ్ళు చేసినటువంటి అమరత్వానికి, వాళ్ళు చేసినటువంటి త్యాగానికి జోహార్లు పలుకుతూ ఉన్నాం. భారత్ చైనా సరిహద్దులో నిరాయుధులైనటువంటి గస్తీ కాస్తున్నటువంటి సైనికుల మీద చైనా ప్రభుత్వం, ఆ యొక్క మిలిటరీలు కుట్రపూరితంగా దాదాపు 20 మంది చనిపోవడం జరిగింది. కానీ చైనా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశము, భారతదేశ సమైక్యతను, సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో కుల మతాలకు అతీతంగా భారతదేశ ప్రజలందరూ ఒక్కటేని చెప్పి సందర్భంగా చైనాకు, అదేవిధంగా పాకిస్తాన్కు కూడా గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సంఘటనలన్నీ కూడా గత కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క పరిపాలనలో, ప్రత్యేకించి రాజీవ్ గాంధీ ముఖ్య ప్రధానమంత్రిగా ఉన్న టైంలో 2,18,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటే మరి నిమ్మక నీరెత్తినట్టుకుంది. కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీ యొక్క దురాక్రమణను ఏ పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఖచ్చితంగా మీరు ఎంత ఆక్రమించుకున్నారో అదంతా కూడా తిరిగి భారతదేశానికి ఇచ్చేంత వరకు నరేంద్ర మోడీ గారిని కానీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఏ పరిస్థితుల్లో ఒప్పుకోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత చైనా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన భారత సైనికులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. అమరుల త్యాగం వృధాగా పోదని వీర జవాన్లకు నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం రాత్రి కొవ్వొత్తులతో నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ నోగసాని బాలాజీ, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, తెదేప జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజ్విమల్, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, కొటారి రాము, పాతూరి పుల్లయ్య చౌదరి, బండారు మదన్, వెంకటరత్నం, పసుపులేటి సునీత, అనంతమ్మ, ఎల్జీ భవానీతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వీర జవాన్, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్, జోహార్ వీర జవాన్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అన్యాయంగా, దౌర్జన్యంగా భారత భూభాగంలోకి చొరబడి భారత సైనికుల్ని కర్నల్తో పాటుగా కొంతమంది సైనికులని మరణానికి కారణమైన చైనా చర్యలని ఖచ్చితంగా అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది.
వాళ్ళందరి త్యాగాలు ఖచ్చితంగా వృధా కానియకూడదు. భారతదేశం అంతా కూడా సమైక్యంగా ఉండాలి. వాళ్ళు ఎవరైతే ఏ ఉద్దేశం కోసం అయితే మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ కూడా భారత జాతి మొత్తం కూడా నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క భారతీయుడి హృదయం కూడా లోపలంత బయలైపోతుంది. అందరికీ కూడా ఏంటి దుర్మార్గం? అన్యాయంగా కేవలం స్వార్థపూరితంగా చైనా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది తొలిసారి కాదు, గతంలో కూడా జరుగుతూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అందరం కూడా ఐకమత్యంగా ఆ దాడుల్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు సరైన దిశా నిర్దేశం చేయనందువల్లనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించింది. దీంతో భారత్ ప్రపంచ దేశాల వైపు మొగ్గు చూపకుండా ఉండే విధంగా ఒత్తిడి తెచ్చే విధంగా కోసమని ఈరోజు సరిహద్దుల్లో అలజడులు సృష్టిస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో కూడా ఒక ఒప్పందం చేసుకొని 2.5 కిలోమీటర్లు బార్డర్ నుంచి ఇద్దరు వెనక్కి వెళ్లే విధంగా ఒక ఒప్పందం జరిగినప్పుడు దాన్ని ఉల్లంఘించి ముందుకు వచ్చి అవుట్పోస్ట్ ఏర్పాటు చేయటం, దాన్ని భారతీయ సైనికులు ప్రతిఘటించటం, వాళ్ళు దుర్మార్గంగా ఇనుప సువ్వల్ని బ్యాట్లకి సీళ్లగొట్టి ఇనుప సువ్వలతోటి ప్రత్యక్షంగా వెపన్స్ ఉపయోగించకుండా దాడి చేసి 20 మంది సైనికులను పట్టణం పెట్టుకోవటం అనేది ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఖండిస్తూ ఉంది. చైనీయులతో జరిగినటువంటి ఘర్షణలో అసువులు బాసినటువంటి భారత సైనికులకు ముందుగా వారు ఆత్మకు శాంతి చేకూరనని వాళ్ళకి నివాళులర్పిస్తున్నాం. సంతోష్ కుమార్ తల్లి అంటుంది, జాతి కోసం అసువులు బాసిన నా బిడ్డ త్యాగాన్ని మెచ్చుకుంటూ నేను తల్లిగా బాధపడుతున్నానని. చైనా ఉద్దేశపూర్వకంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఎల్ఏసి దగ్గర సరిహద్దు ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ సరిహద్దు దగ్గర సహజంగా ఆయుధాలు లేకుండా, ఎందుకంటే ఆవేశాలకు అయినప్పుడు ఆయుధాలు తీసుకొని తలపడతారనే ఉద్దేశంతో ఆయుధాలు లేకుండా ఉంచుతారు. కానీ చైనా దుర్మార్గంగా ఆ తీసుకున్నటువంటి కర్రలు కానీ ఆ బ్యాట్లు కానీ అన్నింటికీ రకరకాలైనటువంటి ఆయుధాలు సమకూర్చుకొని ఆ ఇనుప సేలలో ఎన్ని బిగించేసుకొని దారుణంగా కొట్టి చంపడం అనేది చాలా దుర్మార్గం, దీన్ని ఖండిస్తున్నాం. చైనా ముష్కరుల దాడిలో ప్రాణాలు అర్పించినటువంటి సైనిక అధికారులు అలాగే వీర జవానులకి మరి కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ఆ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాలకి ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం, మరి వెండి తెర మీద మనం చూసే హీరోల కన్నా కూడా మరి ఎండనక వాననక అతి క్లిష్టమైన పరిస్థితుల్లో వాతావరణంలో కూడా ప్రాణాలకి తెగించి వారు మన భారతదేశ భద్రత విషయంలో మరి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి సైనికులకి మరి వారి ఈ విధంగా ప్రాణాలు అర్పించినటువంటి వారి కుటుంబాలకి వెన్నుదన్నుగా ఉండాలి ప్రభుత్వాలు, పాలక పక్షాలు. అలాగే వారికి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే విషయంలో కూడా ముందుండి నడిపించాలని విన్నవించుకుంటా ఉన్నాం. ఈరోజున ప్రకాశం జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశానుసారం చైనా దుర్మార్గపు దాడిలో అసువులు బాసినటువంటి వీర జవాన్లైనటువంటి 60 మందికి తెలుగుదేశం పార్టీ ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము, ఆ పిల్లల్ని కోల్పోయినటువంటి ఆ తల్లిదండ్రులు ఏమన్నారంటే దేశం కోసం మా పిల్లల్ని మేము పోగొట్టుకున్నాము అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నా కూడా మా బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించారంటున్నారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది, ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు ఏవైతే పాటిస్తూ ఉన్నారో ఆ రాజకీయ నాయకులంతా కూడా వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఆ వీర జవాన్లకు ఇచ్చే ఘనమైన నివాళి ఏమైనా ఉందా అంటే అది మనం చైనా ప్రోడక్ట్స్ని మనం బ్యాన్ చేసి చైనా వస్తువులను కొనకుండా ఆ జవాన్ల వెనుక 130 కోట్ల మంది భారతీయులు ఉన్నారని చెప్పి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. జై జవాన్. చైనా ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయం వద్ద నుండి లాయర్పేట వరకు ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ చైనా చర్యలను పిరుగుపెద్ద చర్యలుగా భావిస్తున్నామన్నారు. అసువులు బాసిన అమరవీరులకు పార్టీ ఘన నివాళులు అర్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, ఎస్కే సైదా, కొండారెడ్డి, పి వెంకటేశ్వర్లు, పాసం వెంకటేశ్వర్లు, మన్నం ప్రసన్నరాజు, ఎస్కే రసూల్తో పాటు పలువురు పాల్గొన్నారు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు.
జోహార్ అమర జవాన్లకు జోహార్ జోహార్ అమర జవాన్లకు జోహార్ జోహార్ అమర జవాన్లకు జోహార్ చాలి చైనా నింత దుపకడలో నశించాలి జోహార్ అమర జవాన్లకు జోహార్ 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 అమర వీరులకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ నశించాలి చైనా పోకడా నశించాలి నశించాలి చైనా నియంత్ర పోకడా నశించాలి జోహార్ నశించాలి చైనా నియంత్ర పోకడా నశించాలి 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 గత నెల రోజులుగా లద్దాఖ్ ప్రాంతంలో చైనా భారతదేశ భూభాగంపై దురాక్రమణ చేస్తూ గిల్లి కజ్జాలకు పాల్పడుతూ అకస్మాత్తుగా 16వ తారీఖు రాత్రి ఒక కల్నల్ సహా 20 మంది భారత జవాన్ల మీద దాడి చేసి చంపివేయడం జరిగింది. ఎంతో దారుణమైనటువంటి పరిణామం. 45 సంవత్సరాల తర్వాత చైనా బార్డర్ దగ్గర జవాన్లు భారత జవాన్లు మరణించడం అనేది మరి 45 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ దుస్సంఘటనని భారత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ చైనా చేసినటువంటి దురాక్రమాన్ని ఖండించాలని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ కూడా చైనా ప్రొడక్టులందరినీ అన్నింటినీ కూడా బాయ్కాట్ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవిస్తూ ఉన్నాము. అలాగే భారత ప్రభుత్వం కూడా చైనాకి సరైనటువంటి గుణపాఠం చెప్పాలి. భారత జవాన్లు మరణించినటువంటి విధానం, వాళ్ళు చంపినటువంటి విధానం చూస్తే వాళ్ళు పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం ఈ దాడికి పులిగొల్పాలని చెప్పేసి తెలియపరుస్తుంది. కనుక భారత ప్రభుత్వం తక్షణమే చైనా మీద సరైనటువంటి ప్రతీకార చర్య తీసుకోవాలని చెప్పేసి మరి భారత ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఈ పరిణామాల పట్ల చిత్తశుద్ధితోటి అసలు చైనా బార్డర్ దగ్గర ఏం జరుగుతుంది, మరి ఎందుకు ఇటువంటి దుస్సంఘటన చైనా చేసిందనేది కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని వారి కుటుంబాలకి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి 20 సైనికుల మీద జరిగినటువంటి దాడికి భారతదేశ ప్రధాని బాధ్యత వహించి మాట్లాడాలి అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకు అంటే కరోనా అటువంటి జరిగినటువంటి COVID-19 మీద ప్రపంచవ్యాప్తంగా చైనా మీద ప్రతి దేశం తన అపోహలను చెప్తూ చైనా నుంచి వచ్చింది అనేది చైనాని వ్యక్తిగతంగా ఐసోలేట్ చేస్తున్నటువంటి క్రమంలో దాని నుంచి డైవర్ట్ చేయడానికి ప్రపంచం యొక్క దృష్టిని ప్రపంచ దేశాల దృష్టిని ప్రపంచ ప్రజల యొక్క దృష్టిని దాని నుంచి డైవర్ట్ చేయడానికి చైనా ఇటువంటి దురాక్రమణలకు పాల్పడుతుందనే అంశం నెల రోజుల ముందు నుంచే భారత భూభాగంలోనికి చొచ్చుకొచ్చిందనేటువంటి అంశం ప్రధానమంత్రికి ఈ దేశ రక్షణ మంత్రికి తెలియదా అని అడుగుతూ ఈ విషయాలను జాతి ప్రజలకు తెలియపరచాలి. దేశ రక్షణలో అమరులైన వీర జవాన్లకు జాతి మొత్తం నివాళులర్పిస్తోంది. ఇందులో భాగంగా ఒంగోలు పట్టణంలో పలు సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. రెడ్ క్రాస్ జూనియర్ ఛాంబర్, లయన్స్ క్లబ్, ప్రైవేట్ పాఠశాల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని లారిపేటలోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. వీర జవాన్లకు అమర్ రహే, భారత్ మాతాకి జై అన్న నినాదాలతో వారి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. మనందరం చైనా వస్తువులను బహిష్కరించి వారిని ఆర్థికంగా బలహీనులు చేయాలన్నారు. భారత్ చైనా సరిహద్దులోని గాల్వనియా తూర్పు లడఖ్లో జరిగిన దాడిలో వీరమరణం పొందిన భరతమాత ముద్దుబిడ్డలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మాంటిసోరి ప్రకాష్, ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ నాయకులు బొమ్మాళి శ్రీనివాసన్, విజేత రమణ, జేసీఏ సభ్యులు దాడి ఆంజనేయులు, సురేష్, నరసింహారావు, అడపాల వెంకటేశ్వర్లు, ఏడుకొండలతో పాటు పలువురు పాల్గొన్నారు. జోహార్ అమర జవాన్లకు జోహార్ జోహార్ అమర
చైనా చేసేటువంటి ఈ దుష్ప్రభుల్ని మేము ఖండిస్తున్నాం. చైనాపై ఖచ్చితంగా మనం గట్టి చర్యలు తీసుకొని తీరాలి. మన యొక్క సరిహద్దులను కాపాడుకోవాలి. చైనా చేస్తున్నటువంటి ఇటువంటి ఈ చర్యల్ని పూర్తిగా ఖండిస్తూ ప్రపంచం చైనాని బహిష్కరించాల్సింది. అలాగే చైనా వస్తువులను కూడా మనం బహిష్కరించి వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలని మనం దెబ్బతీయాలి. ఖచ్చితంగా వాళ్ళు దీంతోనే ఆ గర్వంతోనే ప్రపంచంలో ఆధిపత్యం పోరులో భాగంగా భారతదేశాన్ని ఆక్రమించాలనేటువంటి ఒక ఈ దుశ్చర్యల్ని మనం మేము రెడ్ క్రాస్ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. రెడ్ క్రాస్ ముఖ్యంగా యుద్ధాలని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. యుద్ధంలో గాయపడ్డ సైనికులకి సేవ చేసేందుకే మా రెడ్ క్రాస్ సంస్థ ఏర్పడింది. కాబట్టి ఈ అటువంటి యుద్ధాలని పూర్తిగా వ్యతిరేకించి మా రెడ్ క్రాస్ సంస్థ ఈ చైనా చేస్తున్నటువంటి చర్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం. చైనా కరోనా మహమ్మారికి కారణమని యావత్ ప్రపంచానికి తెలుసు. ఈ సమయంలో చైనా దేశస్తులు మన భూభాగాన్ని ఆక్రమించుకోవడం కోసం మన జవాన్ల మీదకి దాడి చేయటం చాలా హేయమైన చర్య. ఆ చర్యని ఖండిస్తున్నాం. భారతదేశానికి మనం అందరం కూడా భారత పౌరులుగా భారతదేశానికి మన మోడీ గారికి అండగా ఉంటాం. వారు జరిపే ఏ దౌత్య కార్యక్రమానికి సరే మనం అందరం కూడా బాసడగా నిలిచి మన గవర్నమెంట్కి సపోర్టుగా ఉండి ఈ ప్రపంచ దేశాల్లో చైనాని వాళ్ళు చేస్తున్న దుశ్చర్యల్ని ఖండిస్తూ మనము మన జాతికి మన గౌరవాన్ని కాపాడుకుందాం. అందరం సమైక్యంగా ఉందాం. చైనా వస్తువుల్ని బహిష్కరిద్దాం. వాళ్ళ యాపల్ని కూడా బహిష్కరిద్దాం. చైనా భారత్ సరిహద్దులో జరిగినటువంటి యుద్ధంలో అమరవీరులైనటువంటి జవాన్లకి ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీతోటి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరుల మీద అదేవిధంగా ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి వీళ్ళందరికీ వారి యొక్క కుటుంబాలకి జేసీ ఒంగోలు తరపున అదేవిధంగా జేసీ ఇండియా తరపున పూర్తిగా భవిష్యత్తులో భద్రత కల్పించాలని వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రెడ్ క్రాస్ మిత్రులకి అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ మిత్రులకి ఏపీటీసీ ఒంగోలు మిత్రులకి జేసీ ఒంగోలు గెలాక్సీ పాస్ట్ పర్సన్స్ అంత మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యావత్ భారతదేశము ఈరోజు అన్ని దేశాల కంటే ముందుగా అభివృద్ధి చెందుతుందని ఒక కుట్రపూరితమైన చర్యతోటి చైనా వాళ్ళు ఈరోజు మన భారతదేశం మీదకి కాలు దువ్వారు. దానికి తగ్గ మన వాళ్ళు చర్యలు తిప్పికొట్టారు. కానీ ఎప్పుడైనా సరే చైనా కంటే మనం ముందుకెళ్తామని చెప్పి వాళ్ళు వేరేలాక చేసే పనిలో మన అమర జవాన్లు బలమైనారు. ఈరోజు అమర జవాన్లకి వాళ్ళ కుటుంబానికి మా ఏపీటీసీ తరఫున మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. భారత చైనా సరిహద్దులోని గాల్వానియా తూర్పు లడక్లో జరిగిన దాడిలో వీరమరణం పొందిన భరతమాత ముద్దు బిడ్డలకు ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని లాయర్పేటలోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శనలు నిర్వహించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. వీర జవాన్లకు అమర రహే, భారత్మాతకి జై అన్న నినాదాలతో వారి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. మనందరం చైనా వస్తువులను బహిష్కరించి వారిని ఆర్థికంగా బలహీనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు, చెన్నపతి రాంబాబు, చిట్టెం ప్రసాద్, బండారు సురేష్, ఎస్కే కరీముల్లా, ముత్యాల అరవింద్, ఈదుపల్లి నాగరాజు, నున్నా హరీష్, దండే అనిల్, చైతన్య, హరి, మను, వడ్డీ రాజేష్ మెగా అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశంలో కొన్ని వాళ్ళ ఉత్పత్తులన్నీ మన మీద ప్రవేశపెట్టి మన భారతదేశంలో వాళ్ళు మన ద్వారా సంపదను సంపాదించుకుంటూ ఈరోజు మన మీద తిరగబడేటువంటి పరిస్థితి దుశ్చర్య ఈరోజు నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. ఇకపోతే భారతదేశంలో ఇక్కడి నుంచి కూడా మనం చైనా వస్తువులని ఉత్పత్తులను కూడా మనం పూర్తి స్థాయిలో నిషేధించగలిగితే మనం నిన్న జరిగినటువంటి దాడుల మీదకి మనం నిజంగా కూడా మనం ఇచ్చేటువంటి నివాళులు
వీళ్ళకి ఇవాళ అవుతుంటాయి. ఇకపోతే నిన్న ప్రతి కుటుంబం కూడా వీళ్ళందరికీ కూడా అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అమరవీరులందరికీ కూడా జవాన్లకు కూడా పూర్తి స్థాయిలో అండగా నిలబడి వాళ్ళ కుటుంబాలకి భరోసా ఇవ్వాలని కూడా మా ప్రకాశం జిల్లా చిరంజీవి తరపున కోరుకుంటున్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా చిరంజీవి యువత తరపున భారతదేశంలో భారత సైనికులపై జరిగిన చైనా దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. చైనా ఉత్పత్తులు భారతదేశానికి రాకుండా తరిం కొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. భారతదేశంలో చైనా వస్తే ఎక్కడున్నా దాన్ని ధ్వంసం చేయాలా, చైనా దుశ్చర్యని భారతదేశ పౌరులందరూ తీవ్రంగా ఖండించాలని ఈరోజు భారత ఆర్మీ శక్తి వీరుల మీద యుద్ధ వీరుల మీద జరిగిన అన్యాయమైన కాల్పులను అన్యాయమైన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబాలకి చిరంజీవి యుత్ తరపున వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. సైనికుల మీద దాడిని మా చిరంజీవి అభిమానులు అందరం యావత్తు ఖండిస్తున్నాము. ఇది చైనా పిరిగిబంది చర్య, ఇది ఇక నుంచైనా మానుకొని ఇవరికి ఎంతో కలిసి ఉన్నాం అనుకున్నాం, కానీ మీరు ఈ విధంగా పాకిస్తాన్లాగా మీరు కూడా మారిపోయి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ ప్రతీకారం మళ్ళీ తీర్చుకుంటారు, కానీ దెబ్బ దెబ్బ అనేది మళ్ళీ మీరు రుచి చూస్తారు. కాబట్టి చైనా వాళ్ళకి ఒకటే మేము చెబుతున్నాము, ఈ పిరిగిబంది చర్యని మానుకుంటే ఇది బాగుంటుంది. కాబట్టి ఈరోజు ఈ నివాళులు అర్పించిన వెంకటరావు గారికి మిగతా కార్యకర్తలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అమర జవాన్లను స్మరిస్తూ ఒంగోలులోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కోడూరి సత్యనారాయణ, కార్యదర్శి ఆర్ఎస్ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఇలీంద్ర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి పల్లపోతు శ్రీను, మద్దాలి శ్రీను, రాయవరపు వెంకన్న పాల్గొన్నారు. అమర్ రహే, అమర్ రహే సంతోష్ కుమార్, అమర్ రహే, అమర్ రహే భారత జవాన్ మరణించిన వారికి, అమర్ రహే, అమర్ రహే సంతోష్ కుమార్ కి, మాతరం వందే మాతరం, వందే మాతరం భారత మాతా కి, 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 జై భారత, జై భారత, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చైనా వారికి భారతదేశం వారికి జరిగినటువంటి ఘర్షణలో వీరజమాన్లు మన వాళ్ళు ఒక 20 మంది దాకా అమరులు అవటం జరిగింది. వాళ్ళు ప్రాణాలు సైతం ఒడ్డి మన దేశాన్ని కాపాడటానికి మన సరిహద్దుల్లో వాళ్ళు ఉండి పోరాటం జరిపిన సందర్భంలో 20 మంది అమరులు అవటం జరిగింది. కాబట్టి వారికి ఈ రోజున మేము బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరపున వారికి కొవ్వొత్తులతోటి ప్రదర్శన ఏర్పాటు చేస్తూ వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. 20 మంది సైనికులు వీరమరణం పొంది భారతదేశం కోసం ఎంతో ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ళందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మనం కూడా మనవంతు వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికి కూడా మేము నమస్కారం చేస్తున్నాము. ముఖ్యంగా మన దేశం మీదకి కాల్దూవుతున్నటువంటి చైనా యొక్క ప్రొడక్ట్స్ని మనం వాడకుండా మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులనే మనం వాడినట్లయితే మనం ఎంతో దేశానికి వాళ్ళు చనిపోయినందుకు వాళ్ళ యొక్క మరణానికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసినటువంటి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు యువనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఒంగోలులో అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులోని లాయర్పేటలో గల విశ్వసేవిక వృద్ధాశ్రమంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. భారత చైనా సరిహద్దు వివాదంలో ప్రాణాలు కోల్పోయిన భారత వీర జవాన్ల మృతికి చిహ్నంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకేత్ శైలజనాథ్ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను హంగు ఆర్భాటాల మధ్య కాకుండా సేవా కార్యక్రమాల మధ్య నిర్వహించడం జరిగిందని ఈదా సుధాకర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదినారాయణ రెడ్డి, ఉద్దండి మల్లికార్జున, సుదర్శన్ రవి, కొప్పోలు సుబ్బారావు, ఎస్కే రసూల్, జాకబ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఏఐసిసి మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా భారతదేశం మొత్తం కూడా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా కేక్ కటింగ్లు అటువంటి కార్యక్రమాలు కూడా చేయొద్దని చెప్పేసి పర్టికులర్గా రాహుల్ గాంధీ గారి నుంచి ఆదేశాలు రావడం మేరకు ఏవైనా సరే సేవా కార్యక్రమాలు మరి వలస కూలీలకు కానీ వీళ్ళందరికీ వాళ్ళకి చేతనైన సహాయం చేయండి కాంగ్రెస్ పార్టీ తరఫునని చెప్పేసి పిలుపునిచ్చిన పెదప వృద్ధాశ్రమంలో ఈరోజు వారికి కావాల్సినటువంటి వారు అడిగిన సరుకులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు, మాజీ ఏఐసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, కేరళ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క 50వ జన్మదినాన్ని పార్టీ ఆదేశాల మేరకు ఎటువంటి ఆర్భాటాలు పోకుండా ఎవరైతే పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ అవసరం ఉన్నదో వారికి సేవా కార్యక్రమాలు చేసి ఆ యొక్క ఆయన యొక్క బర్త్డేను జరుపుకుంటున్నాము. ఇవాళ లాక్డౌన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో, కరోనా మహమ్మారి ఉన్న పరిస్థితుల్లో చైనా యొక్క దురాగతం జరిగినటువంటి గ్యాంగ్వార్ నది లడఖ్ ప్రాంతంలో జరిగినటువంటి దానికి నిరసనగా ఆయన ఎటువంటి బర్త్డే కార్యక్రమాలు చేసుకోకుండా ఎవరైతే అవసరం ఉందో పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ వారికి సేవ చేసి ఆ సేవా కార్యక్రమాలతో వారి బర్త్డేను జరుపుకుంటున్నాము. వారి ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. డీసీ తరఫున యోగాను సాధన చేయడంతో పాటు దానిని ఒక జీవన విధానంగా మలుచుకున్నారు ఒంగోలు పట్టణానికి చెందిన మేనుకొండ మాధవరావు. 25 సంవత్సరాలుగా వివిధ దినపత్రికల్లో పనిచేసిన ఆయన వృత్తిపరంగా ఎదురయ్యే ఒత్తిడిని యోగా సాధన ద్వారా అధిగమిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. యోగానంతం అనే మాసపత్రికను నిర్వహిస్తున్న మాధవరావు గత 8 సంవత్సరాలుగా యోగా సాధన చేస్తూ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. యోగాలో తన అనుభవాలను జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లే లక్ష్యంతో యోగా చంద్రయోగం అనే 2 పుస్తకాలను కూడా రచించారు. ఈ 2 పుస్తకాలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. యోగాలో ఎంతో సాధన చేసిన మాధవరావు ఇటీవల మరొక ఘనత సాధించారు. డ్రీమ్స్ యోగా కేంద్రం హైదరాబాదు వారు నిర్వహించిన జాతీయ స్థాయి ఆన్లైన్ యోగా పోటీలలో 41 నుంచి 50 సంవత్సరాల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పథకాన్ని సాధించారు. ఈ పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు. పోటీలో భాగంగా నిర్వాహకులు నిర్దేశించిన 4 ఆసనాలతో పాటుగా ఆయనకు నచ్చిన 1 ఆసనంతో చూపిన ప్రతిభ ఆధారంగా ఆయనను విజేతగా ప్రకటించారు. ఈ పోటీలలో వివేకానంద హఠ యోగా కేంద్రం నుంచి పాల్గొన్న బ్రహ్మం, ధనలక్ష్మి, సులోచన కూడా బహుమతులు పొందారని కేంద్రం అధ్యక్షుడు ఎన్ రామారావు తెలిపారు. హైదరాబాద్ సంబంధించి డ్రీమ్స్ యోగా కేంద్రం వారు జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి ఈ కరోనా టైంలో ఆన్లైన్ యోగా పోటీలు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్లైన్ యోగా పోటీల్లో పాల్గొని నాకు 40-50 సంవత్సరాల విభాగంలో 1st ప్రైజ్ వచ్చి గోల్డ్ మెడల్ సాధించినానని చెప్పడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇది ఈ పోటీలకి దేశం నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి 200 మందికి పైగా పార్టిసిపేట్ చేశారు. వివిధ గ్రూపుల్లో 10 నుంచి 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అలాగా పోటీ చేశారు. నేను హ్యాపీగా చెప్పేది ఏంటంటే గత 8 సంవత్సరాలుగా ఈ కేంద్రంలో యోగా నేర్చుకుంటూ ఇప్పుడు ఈ పోటీలకి పార్టిసిపేట్ చేశాం. మన కేంద్రం నుంచి శ్రీ వివేకానంద హఠ యోగా కేంద్రం నుంచి మేము చాలామంది పార్టిసిపేట్ చేశాం. దాంట్లో భాగంగా నేను అంటే మాధవరావు 40 నుంచి 50 సంవత్సరాల విభాగంలో 1st ప్రైజు, అలాగే 60 సంవత్సరాలు పైబడిన విభాగంలో బ్రహ్మం గారు ఆయనకి 3rd ప్రైజ్ వచ్చిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేషనల్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో అనేక సార్లు మా సభ్యులు నేర్చుకొని అక్కడ పార్టిసిపేట్ చేసి 1st, 2nd, 3rd ప్రైజు వివిధ వయసుల వారిగా బహుమతి పొందడం జరిగింది. ఈ కరోనా సమయంలో కూడా హైదరాబాద్ వారు నిర్వహించినటువంటి ఆన్లైన్ యోగా కాంపిటీషన్ జాతీయ స్థాయి యోగా పోటీల్లో మాకు మాధవరావు గారికి, బ్రహ్మం గారికి, ధనలక్ష్మి గారికి, సులోచన గారికి వివిధ రకాల బహుమతులు రావడం జరిగింది. మా కాడ నేర్చుకొని ఈ బహుమతులు పొందినందుకు మా వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సెంటర్ తరఫున. అలాగే మేము వాళ్ళు చెప్పి నేర్పినందుకు కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉందని భావిస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని ఏఐసీసీ కార్యవర్గదర్శి సిరివెల్ల ప్రసాద్ మండిపడ్డారు. ఒంగోలులోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును ఖండించారు. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలపై పెట్రోలు ధరల భారం మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర బడ్జెట్లో ప్రకాశం జిల్లాకు మొండి చేయి చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి తాగునీరు అందిస్తామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. పాదయాత్రలో ప్రకాశం జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, ఎస్కే సైదా, కొండారెడ్డి, పి వెంకటేశ్వర్లు, పాసం వెంకటేశ్వర్లు, మన్నం ప్రసన్నరాజు, ఎస్కే రసూల్తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పరిస్థితి కూడా అట్లనే ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద ఏ ఒక్క ప్రాజెక్టు మీద మాట్లాడినటువంటి లేదా ఈ ఎంపీ కానీ లేదా ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళటం కానీ జరగలేదు. నేను ఉత్తరం రాయటం జరిగింది. ఇంతకుముందు రైల్వే మినిస్టర్కి ఉదాహరణగా చెప్తాను. పోయిన మొన్న పోయినసారి జరిగినటువంటి బడ్జెట్లో ఒంగోలు కంబం, ఒంగోలు పొదుటూరు, నడికుడి శ్రీకాళహస్తి, కనిగిరి మీదుగా ఈ రైల్వేలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఏమైంది అని అడిగితే రైల్వే మంత్రి నాకు సమాధానం కూడా రాయటం జరిగింది. వీటల్లో కొన్ని ప్రాజెక్టులు పెండింగ్లు పెట్టామని, కొన్ని ప్రాజెక్టులో మేము ఇంకా కేటాయించలేదు, దాన్ని పరిశీలిస్తాము అని. ఏమైంది, ఎందుకు అడగట్లేదు ఇవన్నీ? ఈసారి బడ్జెట్ కూడా అదే. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకాశం జిల్లా గురించి మాట్లాడింది ఏం లేదు. ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా అటువంటి సమస్యల మీద ఎందుకు ప్రజాప్రతినిధులు, ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మౌనం వహిస్తున్నారు? మోడీ అట్లా దేశ సమస్యల మీద ఆయన మౌనం వహిస్తూ ఉంటే ఇక్కడ కూడా వీళ్ళు మౌనం వహిస్తూ ఉన్నారు. మరి బడ్జెట్ సమావేశాలు పెట్టారు. గత బడ్జెట్ సమావేశాల్లో 2,26,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 38% నిధులు ఖర్చు చేయలేదు. మరి ముఖ్యమైనటువంటి విషయం ప్రకాశం జిల్లాకి వస్తే, మరి బడ్జెట్లో ప్రకాశం జిల్లాకి ఏ విధమైనటువంటి అవకాశాలు కానీ మరి బడ్జెట్ కేటాయింపులు కానీ చేసినటువంటి పరిస్థితి కనిపించలేదు. ప్రకాశం జిల్లా వెనుకబడినటువంటి ప్రాంతం. మరి వెలుగొండ ప్రాజెక్ట్ని అయితే మొదటి దశ ఆగస్టులో నీళ్ళు ఇస్తామని చెప్పేసి సీఎం గారు ప్రత్యేకంగా వచ్చి చెప్పడం జరిగింది. మరి జూన్ నెల అయిపోతుంది, జూలై వస్తూ ఉంది, ఇంకొక నెలలో ఏ రకంగా వెలుగొండ నుంచి పశ్చిమ ప్రాంతానికి నీళ్ళు ఇస్తారో మరి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మరి సురేష్ గారు చెప్పాలని చెప్పేసి, ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. అలాగే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి ప్రణాళికలతోటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా వెలుగొందుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం 26వ వార్షికోత్సవాన్ని సన్నిధిలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఏకాంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చక స్వాములు స్వామివారి మూల విరాట్కి వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేక కైంకర్యాన్ని శాస్త్రోక్తంగా జరిపించిన పిదప, పంచహారతి, కుంభహారతి, కర్పూరహారతి లాంటి విశేష హారతులను అందజేసి స్వామివారి శరణ కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ఈదుపల్లి గురునాథం, ఈవో అప్పారావు, అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొని స్వామివారికి మంగళహారతులను స్వీకరించారు. ఈ నెల జూన్ 21వ తేదీన ఆదివారం సంభవించే సూర్యగ్రహణం పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి తెలిపారు. ఒంగోలులోని సంతపేట సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రహణం పట్ల ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలు వెల్లడించారు. ఆదివారం అమావాస్య నాడు సంభవించే పాక్షిక సూర్యగ్రహణాన్ని వృషభ మిథున రాశుల వారు, ఆరుద్ర మృగశిర నక్షత్రాల వారు తిలకించవద్దని, గ్రహణానికి
ग्रहण विड़चाक स्नाचर परमेश्वर पूजी को गर्भिणी स्त्री बालिंतलु ग्रहणा वीक्षवन करोना नेपथ्य संभव सूर्य ग्रहण वल्ल अनेक व्याधु संभव अवकाशमुंदनी कनुक प्रजलंदरू प्रभुत्वं प्रकटिंचिन नियम निबंधनलनु तप्पक पाटिंचालनी सूचिंचारु। सूर्यग्रहण उंदी 21वा तारीखु अंदरू कूडा ई ग्रहणं गुरिंचि अडुगुतुन्नारु। असलु इदी पाक्षिकंगा उंडे ग्रहणं कोंचेंगा उंडे ग्रहणं काकपोते मनकि अमावास्य आदिवार नाडु वच्चिंदि ग्रहणं काबट्टि दीनि प्रभावं कोंचेम एक्कुवगा उंटुंदि। आदिवारं पूट अमावास्य रोजु वच्चिंदि काबट्टि కొంచెం ఎక్కువగా దీని భావం ఉంటుంది। స్వస్తి శ్రీ చాంద్రమాన జ్యేష్ఠ పగల అమావాస్య ఆదివారం పాక్షికంగా సూర్యగ్రహణం ఇది ఇది పింగళ వర్ణ రూపంలో కనిపిస్తుందని మనందరం కూడా ఈ గ్రహణం సవ్య కృష్ణ వర్ణ రూపంలో ఉండే సూర్యగ్రహణం అన్నమాట ఇది ఇది రాహుగ్రస్తం రాహు సంబంధించిన గ్రహణం ఇది ఈ రాహుగ్రస్త గ్రహణం మనకి ఒంగోలు ప్రాంతం ఈ ప్రకాశం జిల్లా అంతా కూడా ఎట్లా ఉంటుందయ్యా అంటే ఉదయం 10 గంటల 20 నిమిషాలకి ఈ గ్రహణం ప్రారంభమవుతుంది। 12 గంటలకి మధ్యకాలం అది అలానే 1 గంట 46 నిమిషాలకి శుద్ధ మోక్షకాలం ఈ గ్రహణం। కాబట్టి భోంచేయకుండా ఉండగలిగిన వాళ్ళందరూ కూడా గ్రహణానంతరం మళ్ళీ స్నానం చేసుకొని ఇల్లు శుభ్రంగా కడుక్కొని అప్పుడు వంటలు చేసుకొని భోంచేయాలి। ఉండలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉదయం 8 గంటల లోపల భోజనం చేయటం ఆ తర్వాత భోజనం చేయకూడదండి। ఈ గ్రహణం కొంచెం అమావాస్య ఆదివారం ఉంది కాబట్టి ఆదివారం అనేది ప్రత్యేకంగా ఉంది ఈ సంవత్సరం। అందువల్ల ఈ గ్రహణం కొంచెం బాధపెట్టే గ్రహణం అందువల్ల జనాలు ఎటువంటి ఇబ్బంది పడక్కలేదు। ఈ ఒక్క గ్రహణం వృషభ రాశి మిథున రాశి అలానే మృగశిర నక్షత్రం వాళ్ళు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని ఎవ్వరు కూడా చూడకూడదండి। వీళ్ళు మాత్రం లోపలే ఉండాలి। అలానే గర్భవతులు 8 గంటల లోపల భోజనం చేసుకొని గ్రహణం దాకా కదలకుండా పండుకొని గ్రహణానంతరం అంటే 1 గంట 46 నిమిషాల తర్వాత వాళ్ళు స్నానం చేసుకొని అప్పుడు భోజించాలండి। ఈ గ్రహణం ఉన్న రాశి వాళ్ళు వృషభ రాశి మిథున రాశి ఈ రాశి వాళ్ళు మాత్రం గ్రహణానంతరం గ్రహణానికి ముందు స్నానం చేయటం గ్రహణ అనంతరం స్నానం చేయటం స్నానం చేసుకొని ఆ రోజున దేవాలయాలు ఏమీ ఉండవు। ఉదయం నుంచి అన్ని దేవాలయాలు మూసేస్తారు। గ్రహణం తర్వాతే దేవాలయాలు శుద్ధి చేసి దేవుడికి మహానైవేద్యం పెట్టి సాయంకాలం పూట మళ్ళీ దేవాలయాలు మొత్తం ఓపెన్ చేస్తారండి। ఓపెన్ చేసిన తర్వాత సాయంకాల సమయంలో ఈ రాశి వాళ్ళు వృషభ రాశి మిథున రాశి వాళ్ళు మాత్రం దేవాలయంలోకి పోయి కాస్త పరమేశ్వరుని దర్శించండి। దర్శిస్తే మనకి ఈ గ్రహణం పట్టిన దానివల్ల ఈ రాశి వాళ్ళకి ఎటువంటి దోషాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మనల్ని చల్లగా కాపాడతారు। మిగతా అందరూ కూడా ఈ గ్రహణాన్ని చూడవచ్చు। ఆ రాశులు రెండు తప్ప వృషభ రాశి మిథున రాశి వాళ్ళు తప్ప మిగతా అందరూ చూడొచ్చండి। గర్భవతులు మాత్రం చూడకూడదు। ఈ కరోనా అనే వ్యాధి మళ్ళీ ఎక్కువైంది। మధ్యలో తగ్గింది చక్కగా మళ్ళీ ఎక్కువైపోయి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు। అది కాదు ఈ కరోనాలోనే ఈ గ్రహణ కాలం రావటం కాబట్టి జబ్బులు రావడానికి కూడా ఆస్కారం ఉంది। కాబట్టి అందరూ జాగ్రత్తగా దేవాలయాలన్నీ కూడా మూతవేస్తున్నారండి। ఎక్కడ తీయలేదు ఏదో కృప్తంగా ఒక్కొక్కరు దర్శనం చేసి పంపిస్తూ ఉన్నాం దేవాలయాల్లో। అలానే ఈ గ్రహణం ఈ కరోనాలో వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి। సమస్త ప్రజలకి గవర్నమెంట్ వారు చెబుతూ ఉన్నారు దూర దూరంగా ఉండాలి బయట ఎవరు తిరగొద్దు తిరిగిన దానివల్ల మీరే ఇబ్బంది పడతారు అని ప్రభుత్వం వారు మరీ మరీ చెబుతున్నారు। సమస్త ప్రజలు కూడా ఇది బాగా ఆలకించండి ఎందుకంటే ఇది ఒకరు చెప్పి వచ్చే జబ్బు కాదు ఆటోమేటిక్గా అటాక్ అవుతుంది ఆ జబ్బు జబ్బు వచ్చిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు కాబట్టి సమస్త ప్రజలు జాగ్రత్త పాటించండి పల్లేకపోతే బయటికి రావాకండి దూరంగా ఉంటూ ఈ ఒక్క జబ్బు నుంచి కోలుకుంటూ జబ్బు రాని వారికి రాకుండా కాపాడుకుంటే ఆ పరమేశ్వరు మనల్ని చల్లగా చూస్తాడండి స్వస్తి। ఇవి బులెటిన్లోని విశేషాలు తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్।